అభిమానులందరికీ ఇది వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకించి సోదర సమారనే నందమూరి అభిమానులకి పేరు పేరిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ముందుగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలయ్య గారి గురించి ఒక్క మాట చెప్పి నేను సినిమా విషయానికి వస్తాను। ఇప్పుడు మీరు అందరూ జై బాలయ్య అని గుండెల్లోంచి మీ గుండెల్లోంచి వస్తున్న ఈ పదం ఎలా వస్తుందో నేను చెప్తాను బ్రదర్। ఓకే వా సూపర్ ఓకే బ్రదర్ అరే అలసిపోయావు ఓకే చాలు అలసిపోయావు ఓకే చాలు ఓకే ఇప్పుడు ఇంతగా ఓకే ఓకే అమ్మా ఓకే ఓకే థాంక్యూ ఇప్పుడు ఇంత మీ గుండెల్లోంచి జై బాలయ్య అనేది ఈ విధంగా వస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా? నేను బాలయ్య గారితో 15 సంవత్సరాల నుంచి జర్నీలో ఉన్నాను। ఆ జర్నీలో నేను తెలుసుకున్న ఒకటి మీకు చెప్తాను। ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కాదు శక్తులు, ఆ శక్తే బాలయ్య। ఎందుకో చెప్తాను, ఆయనకి ఒక పదమైన లొంగుద్ది, పాత్రైన లొంగుద్ది। ఎందుకంటే మేము ఏదైనా ఒకసారి ఒక ఆర్టిస్ట్ మేము అనుకున్నప్పుడు మాకు కొత్తగా కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళు 100కి 100% శక్తి వాళ్ళే, శక్తి ఉన్న వాళ్ళే, అది బాలయ్య। ఒక పాత్ర, ఒక క్యారెక్టర్, ఒక పాత్ర అనేది మేము చెప్పి ఒక క్రియేట్ చేసి ఇస్తే దానికి వాళ్ళు బానిస అంటే లొంగిపోయి దానికి లొంగి దానిలోకి ప్రవేశించి దాన్ని లొంగదీస్తారు, అది బాలయ్య। అందుకే దట్ ఈజ్ బాలయ్య, అందుకే జై బాలయ్య। ఓకే ఈరోజు ఈ ఫంక్షన్కి ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమానికి బాలయ్య గారిని ఆహ్వానించిన ఇదేంది అంటే మాకున్న మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, మా మధ్య ఉన్న నమ్మకం, వీటితో పాటు ప్రధానంగా బాలయ్య గారిలో ఉన్నది వాక్శుద్ధి। ఆయన ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వాదానికి ఎంత మోగమైన విలువ ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను జర్నీ చేస్తాను। అలాగే ఆయన ఆశీర్వాదంలో మనహితంతో పాటు జనహితం కూడా ఉంటుంది, అందుకే దట్ ఈజ్ బాలయ్య, అందుకే జై బాలయ్య। సో ఈరోజు ఈ కార్యక్రమానికి వారు వచ్చి మమ్మల్ని దీవించడానికి వచ్చి ఇంతసేపు ఇచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక స్కంద విషయానికి వస్తే నేను ఎక్కువ సేపు మీ ఇది డిస్టర్బ్ చేయదలుచుకోలేదు। యాక్చువల్లీ నా ఆర్టిస్టులు మొత్తం గురించి నేను చెప్పాలి, నా టెక్నీషియన్స్ మొత్తం గురించి నేను మాట్లాడాలి, కానీ సమయం టైం అనుకోకుండా కాస్త యాక్సిడెంట్ అయింది, ఇంకా మాట్లాడాల్సిన మెయిన్ పిల్లర్ బాలయ్య గారు ఉన్నారు। సో అందుకని నేను చాలా స్పీడ్గా ముగిస్తున్నాను। స్కంద బ్రదర్, ఒక మంచి సినిమా తీసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తే వాళ్ళు ఎలా ఆదరిస్తారో నేను దాని రుచి చూశాను। సో ఈరోజు ఒక మంచి సినిమా చేసి, స్కంద అనే సినిమా చేసి మీ ముందుకు వస్తున్నాను, ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను, గుండెమే చేసుకుని సినిమా చూడండి। ఓకే, దానిలో యాక్షన్ ఉందా, ఎమోషన్ ఉందా, ఫ్యామిలీ డ్రామా ఉందా, ఇది 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 ఏదో ఇచ్చేస్తున్నారు కాదు, ఇది ఒక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్, అద్భుతమైన ఫ్యామిలీ। అలాగే ఎటు ఇక యాక్షన్ ఎమోషన్ ఒక హై లెవెల్స్ ఉండనే ఉంటాయి, దానికాడ వెనక తగ్గాల్సిన అవసరమే లేదు। సో అలా పరిపూర్ణమైన ఇదున్న సినిమాయే ఈ స్కంద। ఇక హీరో రామ్ పోతినేని గారి గురించి ఒకే మాట చెప్తాను,
ఆ మాట ఏంటంటే తపన. రామ్ అంటే ఎనర్జీ అంటారు, లేదంటే ఇంకోటి అంటారు, లేదంటే ఇది అంటారు. ఇది ఇది కాదు, ఎనర్జీ అందరిలోనే ఉంటుందండి. అది కాదు, ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇది నేను ఎలా చెయ్యాలి, ఎలా మెప్పించాలి అనే ఒక తపన ఉంది చూడండి. ఆ తపన ఉన్న వ్యక్తే రామ్ పోతనేని. ఈరోజు అతను ఈ స్టేజ్ మీద ఉండి ఈ స్థాయిలో ఉన్నాడంటే కారణం తన తపన. ఇక సినిమా అంటారా, స్కందాలో ఏం చేశారంటారా, రేపు మీరు చూస్తారు. ఇప్పుడు ట్రైలర్లో చూపించాను, రేపు మళ్ళీ మీరు సినిమా చూస్తారు. ఓకే, అలాగే ఇక మాట్లాడాల్సింది శ్రీలీల గురించి. ఓకే, శ్రీలీల వచ్చేసేసి ఇందాక అందరూ మాట్లాడుతున్నారు, ఒక అద్భుతమైన డాన్సర్, డాన్స్ బాగా చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు సార్. ఆ అమ్మాయిలో గ్లామర్ కాదు అసలు, అసలు ఏంటంటే ఆ అమ్మాయి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్. అంటే ఓన్లీ ఆ అమ్మాయికి అవకాశం వచ్చింది ఇప్పుడు, ఒక ఇంతకుముందు చేసిన వాటిల్లో మంచి సాంగ్స్ దగ్గర అవకాశం వచ్చినట్టుంది తనలో. అది కాదు, ఆల్ వేరియేషన్, పరిపూర్ణమైన ఆర్టిస్ట్ శ్రీలీల. అవకాశం రాలేదు, వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏంటి అనేది నిరూపించుకుంటుంది తప్పకుండా. అలాగే ఆ అమ్మాయిలో ఉన్న ఇంకొక మంచి ఇది ఏంటంటే, నేను చూసింది అది మరి ఎప్పుడు ఎలా ఎంతకాలం నాకు తెలియదు కానీ, ఎవరన్నా ఒక హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావు అడుగుతాం. ఈ అమ్మాయి కనిపిస్తే ఏ హీరోతో చేయట్లేదు అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సో అక్కడికి వెళ్ళిపోయింది, ఏం పర్లేదు మా గీబిడ, మీకు అవకాశం ఉందో అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయండి, కాకపోతే మీకు తెలిసిందే, నువ్వు మరీ ఎక్కువ పరిగెడితే గ్లామర్ పోతుంది, అది లేకుండా నువ్వు ఇలానే ఉండాలి, బ్రహ్మాండంగా ఇచ్చేయాలి. అలాగే నా సినిమాలోకి వచ్చి నాకు ప్రధానమైన ఆయువు పట్టు నా కెమెరామెన్ సంతోష్ ఢేర్కే. తినొచ్చి మహారాష్ట్ర మరాఠా, నాకు 2016 నుంచి అంటే సరైనోడు సినిమా దగ్గర నుంచి వీళ్ళ గురువుగారు రిషి పంజాబీయే దాని కెమెరామెన్. అప్పటి నుంచి తను నాతో పాటు జర్నీ చేస్తున్నాడు. అఖండ సినిమాకి నాకు ఒక అవసరమై పిలిపిస్తే సినిమా మొత్తం పూర్తిగా తను కూడా ఇక్కడే ఉండి ఆ లైటింగ్ దగ్గర నుంచి కొంత అంతా నీట్గా చూసుకొని చేసి పెట్టేసేసి వెళ్ళిపోతూ అడిగాడు సార్, నన్ను నేను బాగా చేయగలను సార్ అన్నాడు. నువ్వు బాగా చేయగలవు కాబట్టే నిన్ను ఈ సినిమా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా పిలిపించడం జరిగింది, సో నా నెక్స్ట్ సినిమా నువ్వు చేస్తున్నావు అని సినిమా ఇవ్వడం జరిగింది. తిను కొత్తవాడే కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు, అది ఏంటో చూస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్ బ్రదర్, కీప్ ఇట్ అప్, ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి. అలాగే తమన్ గారు, నా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, నేను ప్రత్యేకంగా వారి గురించి నేను ఇది అని చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఎలా ఉంటుందో సరైనోడు చూపించాము, అఖండ కూడా చూపించున్నాము. సో 2 సార్లు మేము ఏంటి అనేది, మా కాంబినేషన్ ఏంటి అనేది ప్రూవ్. ఎందుకంటే ఒక మంచి అద్భుతమైన రోడ్డు ఉంటే దాని మీద ఎలాంటి వెహికల్ అయితే నడపగలం, రోడ్డు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో అలాగే ఒక మంచి సినిమా తీసి తన దగ్గర పెడితే తను ఎంత అద్భుతం చేస్తాడంటే ఆ అద్భుతం ఏంటి అనేది రేపు మీరు స్కంద ద్వారా కూడా చూస్తారు మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మన కాంబినేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ప్రకాష్ గారు ఇప్పుడు ప్రతి స్టేజ్ మీద అందరూ చెప్తారండి, ఆయన ప్రూవ్డ్ నో డౌట్. మనకి అన్ని సినిమాలు దగ్గర దాపక మెజారిటీ చేసిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు ఈ సినిమా కూడా స్కందాకు కూడా చేశాడు, అద్భుతంగా చేస్తున్నారు తను. ఎందుకంటే యాంబియన్స్ సపోర్ట్ కావాలి మాకు, ఆ యాంబియన్సే మా ఆర్ట్ డైరెక్టర్. ఓకే ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అలాగే ఇక స్టన్ శివ గారు, మా దీనిలో నా సినిమాలో ఉండేది ఒక యాక్షన్ హై ఎమోషన్స్ లాక్ అయి ఉండే ఆ యాక్షన్కి నాకు నాతో పాటు జర్నీ చేసే కర్త కర్మక్రియ మా మాస్టర్. సో ఈ సినిమా మొత్తం వారే చేశారు, రేపు చూస్తారు ఈ సినిమాలో ఎలా ఉన్నాయి యాక్షన్ ఏంటనేది. ఇప్పుడు మీరు ట్రైలరే కాదు అది కూడా చూస్తారు. ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న ఉద్దేశంతో నేను ఎక్కువ మాట్లాడట్లేదు. మాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మన రిలేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక మిగతా నా టెక్నీషియన్స్ అందరూ, శంకర్ మాస్టర్ గారు, శంకర్ మాస్టర్ గారు, అలాగే శేఖర్ మాస్టర్ గారు ఇక్కడ అందుబాటులో లేరు. శంకర్ మాస్టర్ నాకు ఫస్ట్ నుంచి కూడా, భద్రా నుంచి కూడా ప్రతి సినిమా